మాజీ మంత్రి దేవినేని ఉమా అక్రమ అరెస్ట్ ప్రభుత్వ నిరంకుసత్వానికి పరాకాష్ట అని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు మైనింగ్ ను అడ్డుకోవడానికి వెళ్లిన వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టడం ఏంటని అన్నారు పోలీసులు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా లేక ప్రజల కోసం పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు వెంటనే దేవినేని ఉమాపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది పరాకాష్ఠ అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు అరెస్ట్ చేశారు దేనికి అరెస్ట్ చేశారు అనే దానికి ఒక విధానం లేకుండా దొంగే దొంగ అన్నట్టుగా ఈ అరెస్టు పర్వం సభ్య సమాజంలో న్యాయ వ్యవస్థలో ఈరోజు మనం చెప్పుకోవాలంటే న్యాయాన్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా నిరంకసిత్వంగా దౌర్జన్యంగా ఒక పక్క అల్లరి మొక్కలు రౌడీ మొక్కలు వైసీపీ పార్టీ పరంగా దాడి చేస్తా ఉంటే వాళ్ళ నుంచి ఒక మాజీ మంత్రిని రక్షించాల్సింది పోయి ఆయన్ని ఇవాళ అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టే విధానం ఈనాడు పోలీసు వ్యవస్థ ఉంది అంటే ఇంతకంటే అరాచకం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా పోలీస్ శాఖ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తా ఉందా ప్రజల కోసం పనిచేస్తా ఉందా చెప్పాల్సిన బాధ్యత ఈ రోజున పోలీసు వ్యవస్థ మీద ఉంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నారు ఈ పని ఏమిటి ఏ రకమైన సెక్షన్స్ మీరు ఈ రోజున పెట్టారు అక్రమంగా క్వారీలు తవ్వుతా ఉంటే అక్రమంగా రవాణా జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోలేని అసమర్థ ప్రభుత్వం పక్కన ఉంటే మీరే దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఈ రోజున దాన్ని అడ్డుకోవడానికి ప్రజా వనరులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి వ్యవస్థలో ఈ రోజున ప్రజాధనాన్ని అవినీతిమయ ఉందని చెప్పి అడ్డుకోవాల్సిన బాధ్యతగా ప్రతిపక్ష నేతగా ఈ రోజున ఆయన అక్కడ సందర్శించడం జరిగింది తప్ప ఈ రోజున తప్పు జరుగుతుందని చెప్పి తప్పు తెలియజేయటం అనేది తప్ప అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ వ్యవస్థలో పోలీసు ఏం చేస్తా ఉంటదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే అక్కడికి వచ్చిన ప్రతిపక్ష నేతలను మీరు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎక్కడ ఇళ్ళలోంచి బయట రాకుండా అక్కడే గృహ నిర్బంధం చేస్తారా ఇవాళ ఏంటి మీరు చేసే విధానం ఎందుకు అరెస్ట్ చేశారు మీరు పెట్టిన సెక్షన్లు ఏంటి